సో ఫ్రెండ్స్ 2 వీక్స్ బ్యాక్ మీకు లియాన్ క్యారెక్టర్ యొక్క ఎబిలిటీ గురించి వీడియో చేద్దామనేసి క్లాస్ కూడా అయితే పెట్టాను అన్నమాట. సో ఆ క్యారెక్టర్ యొక్క ఎబిలిటీస్ ఎలా ఉన్నాయని చెక్ చేయడానికి అయితే సో ఫస్ట్ అయితే జోన్ లోకి వెళ్ళి డ్యామేజ్ అయితే తీసుకున్నాను. సో తర్వాత మనకైతే లియాన్ క్యారెక్టర్ యొక్క ఎబిలిటీ యూజ్ అయ్యి మనకి హెచ్పి అయితే ఇంక్రీజ్ అయింది. సో అలాగే ఫాల్ డ్యామేజ్ తీసుకున్నా మనకైతే హెచ్పి అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇదైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాను, వీడియో కూడా పెట్టేశాను. సో ఇప్పుడు దీని గురించి పక్కన పెట్టేయండి. సో ప్రెసెంట్ వచ్చేసి నేను క్లాస్ స్క్వాడ్ ఆడుతున్నాను అన్నమాట. సో 3 రౌండ్స్ ఓడిపోయాను. ఎందుకంటే సో మీకు క్యారెక్టర్ ఎబిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే గేమ్ అసలు ఆడలేదన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో నా పక్కన చూడండి లాల్ ఎమౌంట్ కొడుతున్నాడు నాన్ స్టాప్ గా. ఇతనైతే పీజీ ప్లేయర్ అనమాట. సో ఇంతవరకు నేను మైక్ ఆఫ్ చేసుకున్నాను. మైక్ ఆన్ చేసిన వెంటనే వీళ్ళు అనరాని మాటలని అంటున్నారు, ఒకసారి వినండి. సో అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ డిస్కషన్ వచ్చేసి నా గురించి అనేసి. సో తర్వాత వినొచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని. సో మనమైతే ఆడుతున్నాం అనమాట. సో ఒకరినైతే డౌన్ చేస్తాం, ఇంకోళ్ళు కూడా వస్తున్నారు. సో మ్యాక్స్ అయితే బాగానే ఆడాను, బట్ కొంచెం బ్యాడ్ లక్ వల్ల సో మనమైతే చనిపోయాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓవరాల్గా మనమైతే ఇద్దరు డౌన్ చేస్తాం, కానీ పైనుంచి అయితే కొట్టేశాడు. సో ఈ విధంగా జరిగింది. వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సో వినాలనిపించింది. సో నేనైతే మైక్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన వెంటనే అనరాని మాటలు మామూలు మాటలు కాదు. సో ఈ కార్తీక్ అలాగే ఎలైట్ ప్రతాప్ అని ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరైతే అలా లొడలడా వాగుతూనే ఉన్నారనమాట నాన్ స్టాప్గా, అది కూడా మన గురించి. సో వీళ్ళు ఓడిపోయినా చనిపోయినా మనల్నే అండవన్నమాట. సో ఒకసారి మీరే వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చూడొచ్చు ఒక టీమ్మేట్ అయితే ఇంకా బతుకున్నాడు అనమాట, వాడే కార్తీక్ అనమాట. వీళ్ళు నాన్ స్టాప్గా మన గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో వీడు చనిపోతారు చూడండి. సో చచ్చిపోయిన తర్వాత ఈ తప్పు చేస్తే కాదు, సో మనల్ని అంటాడు తిరిగి. వాడేదో అన్నాడు, అది మాత్రం నా చౌకి ఏ మాత్రం నచ్చలేదు. సో అందుకే నేనైతే వాళ్ళని అయితే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో రీసెంట్లో అయితే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా ఫోకస్ చేసింది ఆ ఎలైట్ ప్రతాప్ అన్నాడు, వాడైతే ఇంకా ఘోరంగా మాట్లాడాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, వీడైతే పీసీ ప్లేయర్ అంట. ఓకే, పీసీ ప్లేయర్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద అయితే మీకు క్లియర్గా లోగో అయితే కనబడుతుంది. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. अबे भाई गिफ्ट कर दे यार, एकदम बना पर. अरे कार से मैं के नहीं बोल अबे, अगर अगर हम वन वर्सेस वन जीते ना तो तुम हमें डिलीट फ्रेंड नहीं करोगे, ठीक है? సో రూమ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఓకే, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే యాడ్ చేద్దాం. ఒకరైతే వచ్చారు, సో ఇంకోళ్ళు పీసీ ప్లేయర్ కాబట్టి సో స్పెక్టేటర్లోకి వచ్చాడు. ఓకే, యాడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు చూపెడతాం మన సత్తా అంటే ఏంటో, తెలుగోడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. ఇక స్టార్ట్ చేద్దాం. బాబు రెడీ, బాబు కార్ కెమెరా యాక్షన్. దెన్ ఇట్ ఫీల్స్ రైట్, ఇట్ ఫీల్స్ రైట్, ఇట్ ఫీల్స్ రైట్, యా యు నో మీ సే దట్ ఇట్ ఫీల్స్ రైట, ఇట్ ఫీల్స్ రైట, ఇట్ ఫీల్స్ that it feels right. సో మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్లీ స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి క్లాక్ టవర్ అయితే వచ్చింది. సో మనమైతే కింగ్ ఫిషర్ తీసుకున్నాం, దాంతోపాటు గ్లూవాల్ కూడా తీసుకున్నాం. సో వీళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంటుందో నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను వీళ్ళ గేమ్ ప్లే కూడా చూడలేదు. సో అదిగోండి అక్కడ చూడండి, వాళ్ళైతే వాళ్ళు వేసుకుంటే వచ్చేస్తున్నారు అనమాట. సో మనమైతే పొజిషన్ అయితే తీసుకుందాం ఫాస్ట్గా వెళ్ళి. సో ఇది అప్డేట్ ముందు అనమాట. సో అప్డేట్ ముందు కాబట్టి క్రోనో ఎబిలిటీ అనేది మనకు పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేది. సో అప్డేట్ తర్వాత అయితే మన క్రోనో ఎలా అయింది మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే మామూలుగా రష్ చేయట్లేదు కదా, చూపెడతాం మనం అంటే ఏంటో వీళ్ళు చూపెడతాం అప్పుడు తెలుస్తుంది అనమాట. ఒకడైతే తెగ ఓపెన్ చేయడానికి ఇచ్చేస్తున్నాడు, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు.
సో అక్కడ చూసుకోవచ్చు. ఇంకా రా 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 ఈ పీసీ ప్లేయర్ ఇగోండి ఇగోండి ఇది ఎక్కడే ఉన్నాడు. ఓ పీసీ ప్లేయర్ నేరా దాగునొస్తున్నావు, బుర్ర బద్దలైందా, మామూలుగా లేదు కదా, బుర్ర పచ్చడైపోయింది. సో వీళ్ళన్న ప్రతి మాటకి వీళ్ళకైతే జవాబు వస్తుంది, మామూలుగా ఉండదు. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. వీడైతే పీసీ కదా, పీసీ అని ఎగురుతున్నాడు. సో ఇది అప్డేట్ ముందు కాబట్టి ఇలా ఉంది, అప్డేట్ తర్వాత అయితే పీసీ ప్లేయర్ల పరిస్థితి ఏమైందో తెలుసు కదా. సో ఓకే ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళైతే ఇంకా రిమైనింగ్ ఒక ఉన్నారనమాట రెడ్ కలర్ షర్ట్ వాడికి అయితే హెడ్ షాట్ అయితే కొట్టామన్నమాట. ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతారేమో. సో ఇంకా కొంచెమే డ్యామేజ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేద్దాం. సో ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు రెడ్ కలర్ షర్ట్ వాడు. సో వాళ్ళైతే వేసుకుంటున్నారనమాట, జోన్ ఈ సైడ్ ఉందిరా బాబు. ఓకే ఓకే ఓకే, సో ఫైనల్లీ మనమైతే చంపేస్తామన్నమాట. సో ఒక్కసారి అండి, ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం 1.5 మిలియన్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఈరోజు నైట్ 1.5 మిలియన్ కంప్లీట్ చేసేయండి. సో ఇంకా మనకి ఒక 2000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే రేపటి నుంచి మనం అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే పెట్టేసుకుందాం 1.5 మిలియన్ తర్వాత నుంచి. సో వీడికైతే వీపు వాచ్మెన్ అనమాట, వీపు విమానం మొత్తం అయిపోయింది, ఇంకోటికైతే బుర్ర బద్దలైపోయింది. అరే రే వీడిని చూసి నాకేం అర్థం కావట్లేదు, పీసీ ప్లేయర్ అయ్యింది దాగుని ఆడుతున్నారు చూడండి. సో ఇంతకన్నా కామెడీ ఎక్కడైనా జరుగుతుందా? సో ఇప్పుడైతే తర్వాత రౌండ్ షిప్ యార్డ్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళిద్దరు అయితే ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నారు. సో ఇంకొకసారి బయటికి వస్తే అరే రే సడన్ గా అరే కొట్టేశాడే. ఓకే ఓకే లాల్ ఎమోట్ చాలా బాగుంది బ్రో, నీ దగ్గర ఒక్క ఎమోటే ఉన్నట్టుగా ఉందేమో, మా దగ్గర చాలా ఎమోట్లు ఉన్నాయి. సో చూపెడదాం మన టైం వచ్చినప్పుడు చూపెడదాం. సో ఇప్పుడైతే అబ్జర్వేటరీ అయితే వచ్చిందనమాట, వీళ్ళిద్దరు అయితే కాపు కాశారు. ఒకరికైతే బుర్ర బద్దలైంది, ఇంకొక బుల్లెట్ పడితే అయిపోతారు అనమాట రెడ్ కలర్ షర్టుడు. సో ఎక్కడ ఎక్కడ ఇక్కడ హీల్ చేసుకుంటున్నాడు. సో మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టామన్నమాట. సో వీడైతే వూకాంగ్ వేసుకొని అబ్బాబా మంచి మంచి ఐడియాలజీ గేమ్ ప్లే అయితే ఉందన్నమాట మనోడు దీంట్లో. సో వీడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేద్దాం. ఓకే కిల్ కూడా వచ్చేసింది, ఇంకా రిమైనింగ్ బాబు పీసీ ప్లేయర్ ఎక్కడ దాకున్నాం. సో మనోడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడే ఉన్నాడు అనమాట. సో చూసుకోవచ్చు లైట్గా డ్యామేజ్ పడింది. అరే అరే నీకు ఎలా కాదురా, పీసీ అంటే నువ్వు హెడ్ షాట్లు కొట్టాలి కదా, నీకు ఈజీగా ఉంటుంది కదా హెడ్ షాట్లు కొట్టడం, కొట్టలేకపోతున్నావు ఏంటి, ఇలా కొట్టాలన్నమాట హెడ్ షాట్. సో మొబైల్ ప్లేయర్ చూసి నేర్చుకో, ఏం పీసీ రా బాబు, ఏం పీసీ ప్లేయర్ కూడా నాకు అర్థం కావట్లేదు. సో మనమైతే 3 రౌండ్స్ అయితే గెలిచేసామన్నమాట. సో ఇప్పుడైతే కటలిస్ట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒకరైతే ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నారనమాట. సో ఒక్కొక్కరు అనరాని మాటలు అంటారా, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారనమాట. సో నేనైతే మైక్ ఆఫ్ చేసుకునే ఉన్నాను, వీళ్ళు కొట్టేసే బదులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యానమాట. సో ఓకే ఇక్కడ చూసుకోవచ్చు వాడైతే చెట్టు కాడ కవర్ ఫైరింగ్ అయితే తీసుకుంటున్నాడు. సో ఇంకా రిమైనింగ్ ఈ పీసీ ఏడు పీసీ ఓకే పీసీ ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తుంది అనమాట. అరే ఇది చూడండి సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సరిపోయింది. సో స్టార్టింగ్ లో ఏమో నువ్వుడే అన్నావు అనమాట, ఇప్పుడైనా సరైన దెబ్బలు తినేయడం. సో గట్టిగా తింటున్నారు వీళ్ళైతే దెబ్బలు. సో వీళ్ళకి ఎమోట్ ఎక్కర్లే, మొహం చూపెడితే మండిపోతుంది ఆటోమేటిక్ గా. సో అది మన చాలు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఓకే మనమైతే 4 రౌండ్స్ అయితే కొట్టేస్తాం అనమాట. సో ఇప్పుడైతే పోచినాకు వచ్చింది, మన పీసీ ప్లేయర్ అయితే మంచి హుషారు మీద వస్తున్నాడు. హెడ్ షాట్ ఎలా కొట్టాలి తెలుసా, ఇలా కొట్టాలన్నమాట, అర్థమైందా? వీడికి ఇప్పుడు చూపెడతాం మనం అంటే ఏంటో, ఎమోట్లు కొడతావరా బాయ్ నువ్వు. స్టార్ట్ మ్యూజిక్. అరే అరే బాసు బాసు బాసు, మన సాంగ్ ఉంచుకొని ఇంకా సాంగ్ వాడడం ఎందుకు, మన సాంగ్ అదిరా, మంచి ఐడియా ఇచ్చాడు మన గుండి శివ. సరే అరే గుండి శివ బీట్ మాత్రా. సరే బాస్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అది అది అది. సో చూపించాల్సింది మొత్తం చూపించాం, వాడైతే ఏడుచుకొని చచ్చి ఉంటాడు అనమాట. సో ఓకే ఇంకా రిమైనింగ్ ఇంకోడైతే ఉన్నాడు అనమాట. స్టార్టింగ్ లో మనడు కూడా నూబ్ అని అన్నాడు. ఒకసారి రా సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. సో గిఫ్ట్ కావాలంటే తీసుకో, గిఫ్ట్ గిఫ్ట్ మామూలు గిఫ్ట్ కాదు కదా, ఇంకా 10 సంవత్సరాలైనా గిఫ్ట్ నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు, సరైన గిఫ్ట్ అయితే తగిలింది అనమాట. సో 5 రౌండ్స్ అయితే గెలిచేసాం. తర్వాత వచ్చేసి ఏంటిది మిల్, సో మిల్ అయితే వచ్చేసింది. సో మిల్ అయితే ఒక ఘోరమైన యుద్ధం అయితే జరుగుతుంది. ఒకరైతే ఊకాంగ్ వేసుకున్నాడు, వీడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు, అలా కొట్టకూడదు యుఎంపితో, ఇలా కొట్టాలన్నమాట, ఇలా కొడితే పర్ఫెక్ట్ గా తగులుతుంది అది. సో మనకైతే గట్టిగా ఇచ్చామన్నమాట. సో ఫాస్ట్గా క్లియర్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ పీసీ ప్లేయర్ ఏడి పీసీ ప్లేయర్ ఎక్కడ ఎక్కడ ఇగోండి ఇగోండి, వాళ్ళైతే భద్ర కూడేస్తున్నాడు. సో పీసీ ప్లేయర్ మంచి జోర్లో ఉన్నట్టుగా ఉన్నాడు, వాళ్ళ టీమ్మేట్ చెప్పినట్టుగా ఉన్నాడు. అరే యార్ ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాను, కొట్టే బ్రో, డ్యామేజ్ ఇచ్చినప్పుడే నువ్వు కొట్టగలవు, లేకపోతే కొట్టడం నీకు చేత కాదు అని ఉంటాడు. సో ఓకే ఇక్కడ చూడొచ్చు మనడైతే పీసీ ప్లేయర్ మంచిగా వాల్స్ అయితే వేస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి బయటికి రా, బయటికి రా,
బయటికి రా. సో షార్ట్ అయితే పడింది, రెండు షార్ట్లు పడ్డాయి, ఇంకొక ఒక్క బుల్లెట్, ఒకే ఒక్క బుల్లెట్, బుర్ర బద్దలైంది. అరే తమ్ముడు నీ బాధ తెలిసిరా, నేను కావాలని నేను చంపానరా, నీ బాధ నాకు తెలుసురా, అందుకే చంపానరా. సో సిక్స్ రౌండ్స్ అయితే కొట్టేసా అనమాట. సో తర్వాత అయితే మనం డబుల్ ఏడబ్ల్యూఎం తీసాం. సో అప్డేట్ ముందు కాబట్టి ఏడబ్ల్యూఎం అయితే చాలా స్పీడ్ స్పీడ్గా వాడేవాళ్ళం. సో షార్ట్ రేంజ్ లో ఏడబ్ల్యూఎం వాడడం అంటే నాకు చాలా ఇష్టం. వీడు చూడండి, వీడికి అయితే మనల్ని అయితే డౌన్ చేసాం అనమాట. ఇంకా రిమైనింగ్ తమ్ముడు కమాన్ కమాన్. సో వీడికైతే మళ్ళీ 150 అయితే కొట్టామన్నమాట. ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతుంది బూయా వచ్చేసి. సో ఫాస్ట్గా మనమైతే వాల్ బద్దలు కొట్టేద్దాం. సో మనడే వాల్ తీసినట్టుగా ఉన్నాడు మనకి హెల్ప్ చేయడానికి. సో ఇంకొక బుల్లెట్ కనెక్ట్ అయితే బూయా అయితే అయిపోతుంది అనమాట. సో అరే యార్, అరే చావలేదేంటి, 150 కొట్టినా, అరే చంపేశాడు, అరే యా దించేశాడు అయ్యా, అరే కొంచెం హెచ్పి మాత్రమే ఉంది, 2 షాట్లు కొట్టాం కానీ వాడు హీల్ చేసినట్టుగా ఉన్నాడు. సో ఇంకేం చేయలేం. సో 6 రౌండ్స్, వాళ్ళు 2 రౌండ్స్ అనమాట అసలు ఇవ్వకూడదు వాళ్ళకైతే. మనమైతే ఇక్కడ కవర్ ఫైరింగ్ అయితే ఆడుతున్నాం. సో బయటకు వస్తే హెడ్ అంతే, బయటికి రాకూడదు తమ్ముడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎదురుగా ఉంది ఎవరో తెలుసా. సో ఇన్ని రౌండ్లు ఓడిపోయినా ఇంకెవరు తెలీదా. సో ఓకే, ఇంకా రిమైనింగ్ పీసీ ప్లేయర్ అయితే ఉన్నాడనమాట. సో ఏం తీసాడు, ఏడబ్ల్యూ అంట, ఓకే ఏడబ్ల్యూని తీసి 1 ట్యాప్ కొడుతున్నాడు. సో చూద్దాం, ఓకే పీసీ ప్లేయర్ కాబట్టి ఏడబ్ల్యూ కొంచెం బాగుంటుంది అడ్వాంటేజ్. సో మనమైతే షార్ట్ ఇవ్వాలి, అదే కొట్టాడు కొట్టాడు. సో ఏడబ్ల్యూ అంతా బాగానే కొట్టాడు. సో ఇంకొకసారి బయటికి రారా, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను. అరే రే ఊకాంగ్ అంట, ఊకాంగ్ లేకుండా రావాలి తమ్ముడు, ఊకాంగ్ ఉన్నట్లయితే అవ్వదు. ఒకసారి ఊకాంగ్ లేకుండా బయటకు వస్తే అప్పుడు బాగుంటుంది. ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాడు, ఒక్కసారి రా బయటికి. సో ఫైనల్లీ మనమైతే డిజర్ట్ టీగల్తో హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం అనమాట. సో మాతో పెట్టుకున్న, మా తెలుగులతో పెట్టుకున్న బాగుంది అనమాట, ఎందుకంటే మాకు కొంచెం తెక్క, తెక్కలో ఏం చేస్తామో తెలీదు. సో ఖబర్దార్ గుర్తుంచుకో, అర్థమవుతుందా. సో ఓకే, ఇవి అర్థం కాకపోతే మీకు ఎవరో ఒక తెలుగు ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని అడుగు చెప్తాడు క్లారిటీగా. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనల్ని యాడ్ చేసి వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూసేద్దాం, ఓకేనా. సో ఇప్పుడైతే రీసెంట్లో ఎవరెవరు ఉన్నారు, ఓకే కార్తీక్ రానా నాయన, కార్తీక్. సో కార్తీక్ అయితే ఇంకా రాలేదు. ఎలైట్ ప్రతాప్ వచ్చాడు, వచ్చాడు అన్న, అరే మాట్లాడు, అరే ఆఫ్లైన్, అరే ఈడెందయ్యా ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. సో చూడండి మనడైతే ఫుల్గా జోరుగా వచ్చొచ్చినట్టుగా ఉంది, పోయడానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. సో వదిలేయండి. సో ఇంకా రిమైనింగ్ కార్తీక్ అయితే ఉన్నాడు, వీడి బాధ ఏంటో చూద్దాం. సో ఇందాక నేను మైక్ ఆన్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడలేదు, అనరాని మాట్లాడని అన్నారు, కానీ ఇప్పుడైతే మాత్రం అరే బాయ్ మైక్ కోలు యార్, మైక్ ఆన్ చేయాలరా నీకు. సో వీడికైతే ఇందాక రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాం కదా, సో అలర్ట్ ప్రతాప్, సో డిలీట్ చేసేద్దాం. రూమా, అరే యార్ ఇన్ రూమ్లో ఉన్నాడేంటి, సోలోవా తమ్ముడు, ఇప్పుడు కాదు తర్వాత జన్మలో చూసుకుందాంలే, తర్వాత జన్మలో నువ్వు నేను సోలో వెసెస్ సోలో ఆడదాం, ఓకేనా. సో ఇక బాయ్ బాయ్.